ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, ఏ పార్టీ గెలిచే అవకాశం? ఖచ్చితంగా నకరేకల్ కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా కాంగ్రెసే 100% గెలుస్తుందని మేము గ్యారంటీ చెప్పగలుగుతాం. ఎందుకని? ఎందుకంటే గత కాలంలో చూసుకుంటే, ప్రీవియస్ ఒక 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక చిలుమర్తి లింగయ్య గారు కరోనా టైంలో ఎంతో క్రైసిస్ ఉందో మీకు తెలుసు. ఆ విషయంలో ఒక శాసనసభ్యుడై ఒక రాష్ట్రంలో ఒక కొన్ని అధికారాలు కొన్ని హక్కులను కలిగి ఉన్న వ్యక్తి కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఆయన ఏమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కాపాడలేకపోయిండు. అలాంటి సందర్భాలలో ఒక వేముల వీరేశం గారు నేను సైతం అంటూ ఆయన ముందడుగేసి ప్రాణాల సైతం కూడా లెక్కడకుండా ప్రాణాలను లెక్క పెట్టకుండా వచ్చేసి కరోనా కిట్లని ఎంతోమందికి కరోనా కిట్లు టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చేసి నేను నీకు భరోసాగా ఉంటా, మీరు ఖచ్చితంగా మీరు ఏం అధైర్యపడొద్దు అని చెప్పేసి వాళ్ళకు భరోసానిచ్చి ఆ కరోనా కిట్లను ఇచ్చి అలాను హక్కులను చేర్చుకున్న వ్యక్తి వేముల వీరేశం గారు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా డిపాజిట్ ఖచ్చితంగా వస్తుంది. డిపాజిట్ కాదు, మెజారిటీ వచ్చి ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా ఆయన గెలవబోతుందని 100% ధీమాతో చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇల్లాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఏం సంగతి అని. అభివృద్ధి అంటే ఏంది? నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఎక్కడైతే ఏ గ్రామంలో గాంధీ గారు ఒక మాట చెప్పారు ఏమని, పల్లెలలో దేశంలో ఎప్పుడైతే పల్లెలు ప్రగతిని సాధిస్తాయో ఆటోమేటిక్గా దేశం డెవలప్ అయినాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మన పల్లెటూరులలో ఏమన్నా అభివృద్ధి ఉన్నదా? అభివృద్ధి అంటే ఏముంది? సీసీ రోడ్లు, కరెంటు, వాటర్, ఇంకేముంటుంది? నథింగ్. ఇక అభివృద్ధి అనేది ఇంకేం చెప్తామండి? కాబట్టి అభివృద్ధి అనేది మౌలిక సదుపాయాలని 100% కేసీఆర్ దశాబ్ద కాలంలో ఆయన ప్రొవైడ్ చేయలేకపోయాడు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని 100% చెప్పగలం. ఓడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. స్టేట్లో కూడా ఏం గవర్నమెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఏం ఫామ్ చేయదు.